నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయా? బీసీసీఐ పెద్దలు కొత్త వారికి ఛాన్స్ ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? జట్టులో చాలా కాలంగా పాతకుపోయిన వారిని పక్కన పెట్టనున్నారా? శుభ్మన్ గిల్ కు భారత సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వస్తుంది. బీసీసీఐ వేస్తున్న తాజా అడుగులు అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. టీ20 ప్రపంచ కప్ చివరి దశకు వచ్చేసింది. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ చేరుకుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన కోసం జట్టును ఎంపిక చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కసరత్తు చేస్తోంది. జూలై 6న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టూర్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. అలాగే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు కూడా జట్టుతో కలిసి జింబాబ్వేకు వెళ్లే ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ లేకపోవడంతో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కు బీసీసీఐ మంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టుకు గిల్ ను సారథిగా నియమించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఇక ఈ జట్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణాకు చోటు కల్పించనుంది. అలాగే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుతో పాటు ఉన్న సంజు శాంసన్, యశస్వి జైష్వాల్, రింకు సింగ్ వంటి వారు కూడా జట్టులో ఉంటారని తెలిసింది. ఈ క్రమంలో యంగ్ టీమ్ సారథ్య బాధ్యతలను గిల్ కు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీ20 ప్రపంచ కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా అమెరికాలో ఉన్న గిల్ ను స్వదేశం రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పర్యటనకు వెళ్లనున్న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ జట్టులో దాదాపు కుర్రాళ్లకే ఛాన్స్ దక్కే అవకాశం కూడా ఉంది. కాగా జూలై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. భారత్ కొత్త హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. మరోపక్క నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఉండనున్నారు. అలాగే మరికొందరు ఎన్సీఏ కోచ్లతో కలిసి ఆయన జింబాబ్వేకు వెళ్లనున్నారు. ఇక తదుపరి భారత జట్టు ప్రధాన కోచ్ గా గంభీర్ జూలై 27న ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనలో జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే టీ20 సిరీస్ కు భారత జట్టులో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. గిల్ తో పాటు ఋతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, యష్ దయాల్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్ తదితరులకు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.